తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పిడుగు లాంటి వార్త తెలంగాణ రాజకీయాల్లో షేక్ చేసే వార్త ఇప్పుడు మేము చెప్పబోతున్నాం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇతర పార్టీలను తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పిడుగు లాంటి వార్త తెలంగాణ రాజకీయాల్లో షేక్ చేసే వార్త ఇప్పుడు మేము చెప్పబోతున్నాం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి ఇతర పార్టీలు అసంతృప్తిగా ఉన్న నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇతర పార్టీల నుంచి బయటకు వచ్చిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి తమ పార్టీ కాంగ్రెస్ చాలా వేగంగా పావులు కదుపుతోంది అందులో భాగంగా నిన్న మొన్న జరిగిన చూసాం మరి ఇప్పుడు కేసీఆర్ చేయబోతున్నారు ఒక పెద్ద వ్యూహాన్ని రచించబోతున్నారు కాంగ్రెస్ దూకుడుకు కళ్ళం వేసే ప్రణాళికను కేసీఆర్ రచించినట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి బలమైన నేతలను తమ పార్టీలోకి లాగేసుకోవడానికి కావలసిన ఆపరేషన్ ని కేసీఆర్ చేపట్టినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టినట్టుగా తెలుస్తోంది ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర పార్టీలో ఉన్న నేతలను ఇతర పార్టీలు అసంతృప్తిగా ఉన్న నేతలను ఇతర పార్టీల నుంచి బయటకు వచ్చిన నేతలను తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తుంటే మాజీ పిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసు లాక్కోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందా ఆపరేషన్ మొదలుపెట్టిందంటే అవే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఉత్తమ్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారు ఉత్తమ్ని బీఆర్ఎస్లోకి తీసుకోవటానికి కేసీఆర్ ప్రణాళికను రచించారు బీఆర్ఎస్ ప్లాన్స్ని రచిస్తోంది బీఆర్ఎస్కు చెందిన నేతలతో ఉత్తమ్ టచ్లో ఉన్నారు అని తెలుస్తుంది ఒక్కసారి దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం మా ప్రతినిధి సైదాబాబుతో మాట్లాడదాం సైదాబాబు ఇప్పటికే కాంగ్రెస్ చేరికలను పెంచుకొని మరింత బలపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్కి కాంగ్రెస్ నుంచి మరింత మంది నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి బీఆర్ఎస్ కూడా ఆపరేషన్ మొదలు పెట్టేసింది వ్యూహాన్ని రచిస్తుంది మొదటిగా ఉత్తం తో స్టార్ట్ కాబోతోంది అనే వార్తలు వస్తున్నాయి ఎందుకు ఉత్తం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఎందుకు ఉత్తమ్ బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉంటున్నారు ఎస్ రోహిత్ మన దగ్గర చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది ఏదైతే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కబోతున్నారనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది ఇది గత మూడు నెలల నుంచి ఒక ఆపరేషన్ జరుగుతూ ఉంది ఏదైతే కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు కళ్ళం వేసేందుకు ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు దాంట్లో మొదటి వికెట్ని కొట్టబోతా ఉన్నారు అది కూడా నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీలో తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తోంది ఉంది ఈ ఆపరేషన్ సంబంధించి దాదాపు ఒక మూడు నెలల నుంచి తెలంగాణలో కీలక కీలకంగా ఉన్నటువంటి ఈ మంత్రి ఒక మంత్రి ఉత్తంతో మాట్లాడడం జరిగింది తరువాత ఏదైతే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి అంటారు గ్రానైట్స్ రవి అంటారు వద్దిరాజు రవిచంద్రకి బాధ్యతలు చెప్పింది వద్దిరాజు రవిచంద్ర దాదాపు మూడు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డితో బయట భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో కలుసుకున్నారు ఇద్దరి మధ్య టాక్స్ జరిగాయి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయి ఇటు రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు ఇటీవల కాలంలో పొంగులేటి జూపల్లితో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చేరికలు విషయాన్ని కూడా ఉత్తం నాకు చెప్పలేదు అట్ ది సేమ్ టైం ఎవరైతే ఉత్తం భార్య పద్మావతి ఉన్నారో కోదాడలో కోదాడకు సంబంధించి పద్మావతి ఉన్నప్పటికీ కూడా అక్కడ శశిధర్ రెడ్డిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇలా అనేక అసంతృప్తులు ఆయన మధ్య ఉన్నాయి ఈ నేపథ్యంలో నాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది గత మూడు రోజుల క్రితం హుజూర్ నగర్లో ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి చాలా దగ్గర సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఆయన మాట్లాడారు నేను టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో చేరాలనే ఒక నిర్ణయానికి వచ్చాను ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ కాబట్టి తాను వెళ్ళాలనేటువంటి నిర్ణయానికి వచ్చాను దానికి గల కారణాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేశారు మిగిలినటువంటి ఎవరైతే ఉత్తమ్ టీం ఉన్నారో వాళ్ళందరూ మద్దతు కూడా కోరినటువంటి పరిస్థితుంది ఈరోజు సాయంత్రం కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం ఉంది ఏదైతే హుజూర్ నగర్కి సంబంధించినటువంటి చాలా దగ్గర వ్యక్తులు వాళ్ళంతా కూడా హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఒక కీలకమైనటువంటి భేటీ ఉంది పొంగులేటి జూపల్లి ఏదైతే కాంగ్రెస్ జాయినింగ్స్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ ఉంటుంది ఇది మొదటి వికెట్ కిందనే మనం చూడాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ ఒక స్థాయి ఉన్నటువంటి లీడర్స్ని తీసుకోవాలనుకుంటున్నారు అందులో తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షుడి హోదాలో పనిచేశారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీలో తీసుకోబోతున్నారు అయితే దీనికి కొన్ని కండిషన్స్ వీళ్ళిద్దరి మధ్య వద్దిరాజు రవిచంద్ర అదేవిధంగా ఉత్తమ్ మధ్య కొన్ని కండిషన్స్ కొన్ని చర్చలు జరిగాయి ఒకటి తాను మంత్రివర్గంలోకి తనను ఇప్పుడు తీసుకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తాను ఆ విషయాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి నాకు స్పష్టత ఇవ్వాలనేది మొదటి కండిషన్ ఇటు బీఆర్ఎస్ నుంచి ఒక ఆఫర్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో మీకు రెండు టికెట్లు ఇస్తాం మీతో పాటు మీ భార్యకు కోదాడ నుంచి పద్మావతి కంటెస్ట్ చేయడానికి హుజూర్ నగర్ నుంచి మీరు కంటెస్ట్ చేయండి వచ్చే క్యాబినెట్లో కీలకమైనటువంటి పోర్టుపోలే ఇస్తామనేటువంటిది ఒక సమాచారం అయితే తాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నాను తను రావాలి అని అంటే స్పెసిఫిక్గా నాకు ఏంటి అనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం స్పష్టమైనటువంటి హామీ కావాలి కాబట్టి తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని అంటే నాకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లోకి తీసుకుంటాను అనేటువంటి హామీ కావాలి ప్రస్తుతం ఏదైతే ఈటల రాజేందర్ బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణ క్యాబినెట్లో ఒక వేకెన్సీ ఉంది ఒక పోస్ట్ని భర్తీ చేయడానికి మంత్రి మంత్రిగా తీసుకోవడానికి స్పేస్ ఉంది ఆ స్పేస్ని భర్తీ చేయాలనేటువంటి దాని మధ్య ఇప్పటికి చర్చలు జరిగాయి దాదాపుగా ముఖ్యమంత్రి అయితే చాలా సానుకూలంగా ఉన్నారు రెండు టికెట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారు బట్ కేబినెట్లోకి తీసుకుంటారా లేదా ఎన్నికలకు సంబంధించి కేవలం మూడు నెలలు ఉన్నప్పటికీ తీసుకుంటారా లేదా అనేటువంటి చర్చలు జరుగుతుంటే తాను మంత్రిగా ఉంటే జిల్లాలో కొంత రాజకీయం అంటే వచ్చి ఎలక్షన్స్ని గట్టిగా ఎదుర్కోగలుగుతాను తనకంటూ కేడర్ విశ్వాసంతో తన వైపు నడుస్తారు ఇప్పటికే కాంగ్రెస్ చేరికలను పెంచుకొని మరింత బలపడాలని చూస్తుంటే బీఆర్ఎస్ ఆపరేషన్ మొదలుపెట్టింది కాంగ్రెస్ నుంచే వికెట్స్ను లోకి తీసుకోవాలి కాంగ్రెస్కే కాంగ్రెస్ నుంచే నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవాలి అని అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు తను పార్టీ కోసం అవసరం అయితే పది మెట్లు దిగుతాను అని ఇప్పటికి ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతల దగ్గరికి వెళ్తున్నారు ఇతర పార్టీలో ఉన్న బయటకు వచ్చిన నేతల దగ్గరికి వెళ్ళి మొన్న రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళి తీసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి జూపల్లి నివాసానికి వచ్చారు మరి ఇప్పుడు ఇలాంటి పరిణామాలను సరిదిద్దడానికి స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కొన్ని మెట్లు దిగడానికి ఏమన్నా అవకాశం ఉందా కాంగ్రెస్ ఏం చేస్తాం అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ సైడ్ నుంచి రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి తనను సోషల్ మీడియాలో ఏదైతే సునీల్ కనుగోలుకు సంబంధించి తనను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేయడానికి ప్రధానంగా సునీల్ పాత్ర ఉంది అనేది ఒక కంప్లైంట్ తర్వాత ఒక ఏఐసిసికి ఒక లేఖ రాశారు లేఖలో క్లియర్గా ఏదైతే రేవంత్ రెడ్డి తనను చాలా అంటే పార్టీలో నన్ను తక్కువగా చూస్తున్నాడు అనేది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఎట్ ది సేమ్ టైం ఈ సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి విషయంలోనూ రాహుల్ గాంధీతో గతంలో మాట్లాడినప్పుడు అక్కడ కొంత గ్యాప్ ఏర్పడింది పార్టీలో ఇంటర్నల్ విషయాలు ఎందుకు వస్తున్నాయి తర్వాత ఏదైతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఆయన చెప్పిన ప్రకారం అందే అధిష్టానం నమ్మి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది కాబట్టి అందరూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సూచన మేరకు కలిసి పనిచేసుకోవాల్సిందే అనేటువంటి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్లో నేను పొసగలేను ఇక్కడ రేవంత్